స్వచ్ఛంద సంస్థలు ఎన్నో వస్తున్నాయి మీ అందరికీ తెలుసు. ఇప్పుడు అక్కడ శ్రీకాళహస్తిలో కూడా ఒక ప్రైవేట్ ఇండివిజువల్ ముందుకు వచ్చారు, శ్రీశైలంలో కూడా ఆదినారాయణ రెడ్డి గారు ట్రస్ట్ మెంబరే ముందుకు వచ్చారు. ఇలా ఎంతోమంది ఉన్నారన్నమాట, వాళ్ళకు ఉన్నటువంటి వనరులను ఒక జాతి మొత్తానికి సంబంధించిన సంపదగా వీటిని గుర్తించి శిథిలమైన వాటిని పదిలం చేయడానికి ముందుకు రావడానికి ఎంతోమంది సిద్ధంగా ఉన్నమాట నిజం. చెప్పండి. దీంట్లో ఈ ఎప్పటికప్పుడు సూపర్వైజర్ నిఘా ఉంటుంది కదా, నిఘా అన్నారు కదా, ఈ నిఘాకు ఒకటి మన వేదాలలో కానీ మన ఆచార వ్యవహారాలు కానీ ఒకటి దీంట్లో కూడా ఒక నిఘా ఉన్నదండి. ఈ కుంభాభిషేకం చేస్తారు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి, గోపురాలకు కానివ్వండి దేవాలయ ప్రాంగణాలకి. అది ఆ కుంభాభిషేకం చేసే కర్తవ్యమే నిఘా. కుంభాభిషేకం చేసేప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉంది అని చెప్పేసి చూడాలి. చూసి దాంట్లో ఏమైనా లోతుపాత ఉంటే ఆ కుంభాభిషేకం ముందు రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అది దాంట్లో కూడా దేవస్థానంలో వ్యవస్థలో కూడా ఒక నిగూఢమైనటువంటి నిఘా వ్యవస్థ ఉండదండి. సరైనటువంటి యూటిలైజ్ చేస్తే ఇటువంటి ప్రాబ్లమ్స్ రావు. ఓకే అండి. రావు గారు మీరు చెప్పండి, ప్రస్తుతం గోపురాల పరిస్థితి ఏ విధంగా ఉంది ఇప్పుడు మన రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా ఆ పరిస్థితికి గల ప్రత్యేక కారణాలు ఏమంటారు? జయశ్రీ ప్రసాద్ గారి అధ్యక్షతన ఏర్పాటు చేసినటువంటి కమిటీ, దాంట్లో చాలా మంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ఆర్కియాలజిస్ట్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, స్థపతులు ఉన్నారు, వీరంతా కూడా అన్ని దేవాలయాలు ముఖ్యంగా కాళహస్తిలో జరిగిన సంఘటన తర్వాత ఈ కమిటీని ఏర్పాటు చేయటం జరిగింది. మరి జయశ్రీ ప్రసాద్ గారు అంటే చాలా మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి, నిజాయితీ ఉన్నటువంటి వ్యక్తి, దైవభక్తి ఉన్నటువంటి వ్యక్తి. వీరు దాదాపు 40 ముఖ్యంగా చాలా దయనీయ స్థితిలో ఉన్నటువంటి ఒక దేవాలయాలు, గోపురాలు లాంటివి అవి ఐడెంటిఫై చేశారు. అవి కాకుండా దాదాపు 400 ఆలయాలు కూడా చాలా బ్యాడ్ స్టేట్లో ఉన్నాయని చెప్పి కూడా వారు చేసి తక్షణం వీటిపై గురించి చర్యలు తీసుకోవాలని కూడా వారు సూచనలు చేశారు. ఇప్పుడు శ్రీకాళహస్తి అంటే శ్రీకాళహస్తి మన శ్రీశైలం ఈ రెండు కూడా చాలా పవిత్రమైనటువంటి, ముఖ్యంగా శైవ భక్తులకి చాలా పవిత్రమైనటువంటి చేతులు. ఏ విధంగా అయితే మనకి తిరుమల దేవదేవుడు అని వారిని కలియుగ వైకుంఠం అనుకుంటాం, అట్లా ఈ మూడు మనకి చాలా ప్రఖ్యాతమైనటువంటి దేవాలయాలు, జ్యోతిర్లింగాలు. మరి శ్రీకాళహస్తి 500 సంవత్సరాల పూర్వం కట్టినది, దాంట్లో క్రాక్స్ రావటం, దాని గురించి భక్తుల ఆందోళన చేయటం కూడా జరిగింది. కానీ ఈ సమన్వయం లేకపోవటం వల్ల దేవాదాయ శాఖ అటు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఇంకోటి ఇంకోటి సమన్వయం లేకపోవటం వల్ల ఎప్పటికప్పుడు ఆలస్యం చేయటం వచ్చింది. చివరికి ఆ సైక్లోన్ వచ్చేసేసి విపరీత వర్షాల గురించి అది పడిపోవటం అనేటువంటి దుర్ఘటన జరిగింది. అలాగే శ్రీశైలంలో కూడా మరి చాలా బీట్లు కనపడ్డాయి, దాని గురించి కూడా రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. ఏమి చర్యలు తీసుకోకపోవటం దానివల్ల ఒక నారాయణ రెడ్డి గారు అని ఒక ట్రస్ట్ మెంబరు, నేను 4 కోట్లు ఇస్తాను ఇప్పుడైనా దాన్ని రిపేర్ చేయండి అని అన్నారు. అయినా కూడా వీరి యొక్క సమన్వయం లేకపోవటం వల్ల అది నిర్లక్ష్యం చేస్తారు. చివరికి వర్షాలు కుంభవర్షం కురవటం వల్ల అది కూలిపోయింది. ఈ విధంగా ప్రతి చోట కూడా. మరి ఈనాడు మళ్ళీ మనం తిరుమలకు వస్తే తిరుమల యొక్క దాని మెయిన్ టెంపుల్ స్ట్రక్చరే చాలా వీక్ కండిషన్లో ఉంది, కింద నీటి కండిషన్ చాలా మారిపోయింది, అంచేత సాయిల్ లూజ్ అయిపోవటం చాలా దానికి వెంటనే తక్షణం చర్యలు తీసుకోవాలని సూచన చేయటం జరిగింది. మరి పుష్కరిణి చూశారు, అక్కడ నీటి ఇది లేకుండా మరి ఏ పుష్కరిణిలో స్నానం చేస్తే మనకి పుణ్యం వస్తుంది అనుకుంటారు, దాంట్లో ట్యాంకర్స్ తెచ్చి నీళ్లు పోయినటువంటి పరిస్థితి నాడు ఏర్పడిందంటే ఎంత దుస్థితి ఉంది. దానికంత కారణము ప్రభుత్వ రాజకీయ దాని యొక్క ఇంటర్ఫేరెన్సు, నిర్లక్ష్యము, నిరాదరణ. అంటే హిందూ ధర్మం అంటే హిందూ మతం అంటే లెక్క లేకుండా పోయింది. సోకాల్డ్ సెక్యులర్ దాంట్లో అదే ఇతర మతాలు అయితే మనం చాలా ప్రాధాన్యం ఇస్తాం. చర్చిలు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తున్నారు, చర్చిలు రిపేర్ చేసుకోవడానికి డబ్బులు ఇస్తున్నారు, మరి అలాగే ముస్లింస్ వాళ్ళకి ఇస్తున్నారు. ఎందుకు మన హిందూ ధర్మం అనేటువంటిది, మన యొక్క హిందూ దేవాలయాలు, హిందూ సమాజం అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి ఈ దేశంలో ఎందుకు ఇంత నిరాదరణ ఇది అనేటువంటి అందరినీ చాలా మరి కాజింగ్ కన్సర్న్ అన్నమాట. ఓకే అండి. సో ఆచార్యులు గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఆలయ గోపురాలు ఇంత నిర్లక్ష్యానికి గురవుతున్నాయి, సో ఒక్కొక్కరు మనకి ఒక్కొక్క కారణం చెప్పారు, మనకి దాన్ని ఏదైనా కానీ నిఘా ఉండాలని ఒకరు మనకు చెప్తుంటే లేదు ప్రభుత్వ నిర్లక్ష్యం అంటున్నారు, సో మీరేమంటారు? హిందూ ధార్మికమైనటువంటి ఈ హిందూ సమాజంలో ఆలయాలు, గోపురాలు, ధ్వజస్తంభాలు ఇవన్నీ కూడా
మన యొక్క మనుగడకు ప్రతీకలవి. మనం ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు మొట్టమొదట ఇల్లు వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకుంటాం. యాజ్ ఎ వాస్తుకు చెప్పేది ఏంటంటే మొట్టమొదట ప్రాకారాన్ని నిర్మాణం చేసి గృహ నిర్మాణం చేయమంటాం. అట్లాగే ఆగమశాస్త్ర రీత్యా శిల్పశాస్త్ర రీత్యా కూడా మొట్టమొదట మన ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వారు చెప్పినట్లుగా లోపల ఉండేటువంటి మూర్తిని దృష్టిలో పెట్టుకొని ముందుగానే ఆలయ రాజగోపుర నిర్మాణం చేసేవారు. అంటే ఈ రాజగోపుర నిర్మాణం కేవలం దేనికంటే భగవంతుని యొక్క కీర్తిని చాటేటువంటి గుర్తు. అదే రాజులు రాజ్యాన్ని ఆక్రమించినప్పుడు వారు జయస్తంభాలు నాటేవాడు. అట్లాగే రాజా వాసిరెడ్డి వెంకటనాయుడు కానివ్వండి, వాళ్ళ చల్లపల్లి జమీందారులు కానివ్వండి, మా ముత్తాతల తరం అనేటువంటి శ్రీకృష్ణదేవరాయలు కానివ్వండి, అంటే మేము రాయలవారి తాతాచార్య వంశాలు 9వ జనరేషన్ వాళ్ళం మేము. అంటే రాయలవారి యొక్క ఆలోచనల కంటే ముందుగానే వాడు గోపురాలు కట్టేవాడు. అంటే శిల్పశాస్త్రానికి ప్రామాణికమైన వ్యక్తి ఎవరంటే రాయలవారు. రాయలవారు మంచి శిల్ప కళాకారుడు. ఆయన నిర్మాణించినటువంటి రాజగోపురాలు ఏవైతే ఉన్నాయో, అట్లాగే వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు గారు నిర్మించినటువంటి ఆలయాలు ఏవైతే ఉన్నాయో, ఈరోజు చాలా దురవస్థ. అంటే ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ వారికి కేవలం దేవాలయ భూముల మీద ఉన్నటువంటి శ్రద్ధ గాలిగోపురాలపై ఉండదండి. అదేమనంటే ఇది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఉందండి అంటారు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ను బూజు పట్టించినటువంటి వ్యవస్థ చేసింది దేవాదాయ శాఖే. అంటే వాళ్ళకు నియంత్రణ లేదు, వాళ్ళకి పూర్తి కమాండ్ లేదు, వారికి నిధులు ఇవ్వరు. వాళ్ళకి శ్రద్ధ ఉంది, ఆలయాలు బాగు చేయాలి, మన శిల్పని సంపదను కాపాడుకోవాలి అనే ఆలోచన వాళ్ళకు ఉంది. కానీ వాళ్ళ చేతిలో రిక్తహస్తాలు. అంటే మొట్టమొదట ధార్మికత భక్తి ప్రడవెల్లుతున్నటువంటి ఈ వ్యవస్థలో మన హిందూ వ్యవస్థలో ఉన్నటువంటి హిందూ దేవాలయాలని పరిరక్షణకు ఎట్లా ఉందంటే నీటి మీద బుడగ మాదిరిగా ఉంది పరిస్థితి. ఎంతోమంది దాతలు ఉన్నారు. అసలు రాజగోపు ఒక గోపురాన్ని చూస్తుంటే ఏతత్ గోపుర దర్శనం మాత్రం సకల పాప విమోచనం ఉన్నారు. ఒక గోపుర రాజగోపుర దర్శనం చేసుకుంటే చాలట వాడి కర్మ వదిలిపోతుందంటారు. అందులో ఉన్నటువంటి ఆ హౌసులు కానివ్వండి, ఆ రూపాలు కానివ్వండి, ఆ శిల్ప సంపద కానివ్వండి, ఈరోజు మనవాళ్ళు నాస్తికుడు కూడా ఆస్తికుడిగా మార్చేటువంటి దివ్యమైనటువంటి శక్తి గాలిగోపురంలో ఉంది. తదనంతరం ధ్వజస్తంభ దర్శనం సకల ఫలాలు అందేటువంటిది అటువంటి రాజగోపురాలని. అంటే ఇక్కడ ప్రామాణికంగా వయసు రీత్యా మనిషి జారిపోతాడు. మనిషి యొక్క వెనుముక ఎటువంటిదో దేవాలయానికి గాలిగోపురం అటువంటిది. మన శరీరంలో ఒక అవయవం దెబ్బతిన్నప్పుడు దాన్ని మనం హాస్పిటల్కి వెళ్ళి బాగు చేయించుకుంటున్నాం, ఎందుకంటే ఇంకా కొంతకాలం జీవించాలని. సో వయసు రీత్యా జారిపోవడం వేరు, కంటెదురుగా పడుతున్నటువంటి దేవాలయాన్ని కాపాడుకోవడం మన దౌర్భాగ్యం. కాబట్టి తప్పనిసరిగా ఆలయ పరిరక్షణలో మొట్టమొదటి గోపురాలు ప్రధానంగా తీసుకోవాలి. గోపుర రక్షణ జరగాలి. సభ్య సమాజంలో తలదించుకునే విధంగా దేవాదాయ శాఖ ప్రవర్తించకూడదు. అట్లాగే ఫ్రీ హ్యాండ్గా మొట్టమొదటి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి ఇచ్చినట్లయితే వాళ్ళు తప్పనిసరిగా పరిరక్షణ చేస్తారు. కానీ వాళ్ళకి చేతిలో రిక్తహస్తం, ఏదైనా అంటే ఫండ్స్ లేవండి, ఫండ్ ఇచ్చేవాడిని కూడా దగ్గర రానివ్వరు. కాబట్టి మొట్టమొదట రాజగోపురం లోపల ఉన్నటువంటి మూర్తి యొక్క వైభవాన్ని చెప్పేటువంటిది. కాబట్టి గోపురం పడింది అని అంటే నీవు నిత్యం ఆరాధించేటువంటి భగవంతుడికి అవమానపరిచినట్లే అనే భావన ప్రతి ఒక్క హిందువుకి కలిగినప్పుడు తప్పనిసరిగా రాజగోపురాలు మరలా నిలబడతాయి. ఆ గుర్తులు మనకు తీపి జ్ఞాపకాలుగా ఉంటాయి. తప్పనిసరిగా రాజగోపురాల మీద ప్రభుత్వం దృష్టి పడాల్సిన ఆవశ్యకత ఇప్పుడు ఆసనమైందనేది మీరు చెప్పండి. అంటే ఇప్పటి వరకు మనం విన్నాం శ్రీకాళహస్తి గోపురం ఏదైతే ఉందో, శ్రీశైలంలో ఉన్న శివాజీ గోపురం, ఈ రెండు ఆల్రెడీ కూలిపోయాయి. సో ఇప్పటికే కూలిపోయిన ఈ స్థితిలో ఉన్నవి ఇంకా ఏమేమి ఉన్నాయి మన దేశంలో, ఇంకా అలాంటి స్టేజ్లో ఉన్నవి ఎన్ని ఉన్నాయంటారు? అంటే ఇప్పుడు మన దగ్గర మాత్రం ఆంధ్రప్రదేశ్ వరకు ఆలోచిస్తే వాళ్ళు 44 అలార్మింగ్ సిచ్యువేషన్లు ఉన్నాయి. రేపో మాపో టుమారో మేబీ టూ లేట్ అనే దశలో 44 ఉన్నాయని గుర్తించారు. వాటిల్లో ఇప్పుడు అమరావతి ఒకటి, మంగళగిరి ఒకటి, ఏలూరులో ఉన్న శనివారపేట శనకేశ్వర స్వామి దేవాలయం ఒకటి, ఇలా ఉన్నాయి. అంటే ఇప్పుడు బాగా ప్రామాణికంగా కనిపించావన్నమాట. వాటికి ప్రభుత్వం ఇప్పుడు నిర్లక్ష్యం వహిస్తుందని అనుకోవడానికి లేదు వాళ్ళు. ఎందుకంటే గత సంవత్సరం నుంచి మరమ్మత్తు పనులు ప్రారంభించారు, దేవాదాయ శాఖ కూడా ప్రారంభించారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇమీడియట్గా మనం ఏం చేయాలో చెప్పండి అని దాన్ని ఏమంటామంటే మనం అత్యవసర సర్వీసుగా మనం ఏం చేయగలం అనే దాంట్లోనే దేవాదాయ శాఖ, తర్వాత అలాగే పురావశాఖ సమన్వయం ప్రారంభమైంది. మంచి ఇది చక్కటి పరిణామం అన్నమాట. అయితే ఇంకా చేయాల్సింది ఏమిటంటే మిగతావి కూడా ఆ ధర్మకర్తల మండలి కొంచెం స్థానికంగా ఉన్నటువంటి దాతల్ని పట్టుకొని, అయ్యా ఇదిగో ఇది ఒక 4-5 ఏళ్ళలోపు కొంచెం ఇబ్బంది